NTR గారు పేరు మీద థియేటర్ ఉంది మోహన్ కృష్ణ గారికి థాంక్యూ వెరీ మచ్ మా బాలయ్య బాబు ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేశారు ఎంతో సంతోషంగా ఉంది మాకు ప్రసన్న గారు మా సదానంద గారు వీళ్ళందరూ హెల్ప్ చేసి చాలా బాగా కట్టేశారు ఈ థియేటర్ చాలా ఓల్డెస్ట్ థియేటర్ మళ్ళీ సిల్వర్ జూబ్లీ 78 లో మళ్ళీ సిల్వర్ జూబ్లీలు పడతాయి మళ్ళీ 100 సిల్వర్ జూబ్లీలు పడతాయి 600 సీట్స్ తో చేశారు థియేటర్ చాలా గోల్డెన్ థియేటర్ అండి 600 చేశారు ఆల్ రిక్లైనర్ సీట్స్ ఇక్కడ చాలా మంచిగా కట్టాం రేట్స్ కూడా రీజనబుల్ పెట్టాం బాలయ్య బాబుకి మళ్ళీ థాంక్స్ వెరీ మచ్ ఇక్కడ వచ్చి అది చేశారు మా నాన్నగారు ఎన్టీఆర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నారాయణదాస్ గారు నందమూరి ఫ్యామిలీతో మా రిలేషన్ చాలా గొప్పది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లానే ఉండాలి కోరుకుంటాం ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా ఆయన పెద్ద ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంపూర్తుడు అలాగే విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన నా కన్నతండ్రి గురువు దైవం ఆ కారణం జమ్ముడికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళ తారక రామ థియేటర్ ఎంతో ఒక చరిత్ర కల థియేటర్ ఇది మరి రామారావు గారి విషయం మొత్తం అందరు తెలిసింది ఏది చేసినా ఆయన ఒక వినూత్నంగా చరిత్రలో నిలిచిపోయేటట్టు చేస్తారు ఆయన ఆయన దూరదృష్టి అది అంటే ఆయన జానపదాలలో ఆయన నటిస్తుంటే జానపదాలు జావలీలు పడాయి అలాగే మా పౌరాణికాలు ఏమో ప్రాణం పోసుకున్నాయి అలాగే సాంఘికాలేమో సామాజిక గమనాలు పడాయి అలాగే పద్యం పదిలెక్కింది పాట నాటు నేర్చుకుంది అలాగే కళబద్దని కలకలలాడింది కన్నుల పండుగ చేసుకుంది కళకళ నవ్వింది మరి మనం ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి ఆయన లాంటి నట ధీరుడు అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో ఆ పాత్రను నింపుకుని నటనకు జీవం పోసిన నట ధీశాలుడు నందమూరి తారక రామారావు గారు అలాగే కేవలం దేశ మన సినిమాలే కాదు అటు ఒక ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను ఒక తెలుగు వాడిని అని సందర్భంగా చెప్పుకునే విధంగా మరి వాళ్ళకు ఆవేశాన్ని ఇచ్చి వాళ్ళని వాళ్ళకి స్థానం పెట్టి పదును పెట్టి మళ్ళీ బయటికి తెచ్చిన స్ఫూర్తి ప్రదాత నందమూరి తారక రామారావు ఇక ఆయన చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి మద్రాసులో అప్పుడు ఉన్న రోజుల నుంచి ఇక్కడ ముందు ఎన్టీఆర్ ఎస్టేట్తో ప్రారంభించి ఆయన ప్రస్థానం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్టీఆర్ ఎస్టేట్ అంటే ఇక తెలిసింది అందరికీ ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు జనం మామూలు చార్మినార్లు అవి ఇవి సాలార్జంగ్ మ్యూజియం అని ఇవన్నీ చూడడానికి వస్తారు అందులో ఒక ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక భాగంగా ఉండే ఆ థియేటర్లు చూడటానికని ముందుగా అడిగేవారు ఎలాగైతే రామారావు గారిని మెడ్రాస్ వెళ్తున్నావు అంటే తిరుపతి ఏదో తీర్థ యాత్ర ఉందంటే రామారావు గారు మద్రాసులో రామారావు గారిని కూడా చూపిస్తున్నారా అన్నట్టుగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగేవారు ఏమంటే ఇక్కడ ఎన్టీఆర్ రామారావు మన ఎన్టీఆర్ ఎస్టేట్ చూపిస్తారా అలా అని సో ప్రతిదీ ఆయన అలాగే ఈ తారక రామ థియేటరు అలాగే మన ఇక్కడ కట్టిన లలిత కళాత్వరణం అప్పుడు మొదటి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం మహోత్సవం జరిగిన దానికి ఆయన కట్టిన తెలుగు లలిత కళాత్వం చాలామంది జరగదన్నారు 3 నెలలు పూర్తి చేసి అది జరిగేటట్టు చేశారు సరే ఇప్పుడు తారక రామ థియేటర్ ఉంది ఈ థియేటర్కి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే నేను బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ని అది మా అమ్మగారి జ్ఞాపకార్థం అది కట్టిన ఆసుపత్రి ఒక దేవాలయం అలాగే ఇది ఒక దేవాలయం
ఎందుకంటే ఇది అమ్మగారు నాన్నగారు పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టి కట్టిన ఒక మహాదేవాలయం 78 లో ఈ యొక్క థియేటర్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది తర్వాత అక్బర్ సలీం అన్నారు కలితో అందులో నాన్నగారు అక్బర్ గా నేను సలీం గా దీప గారు అనర్కలికి నడిచడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ 95 లో మళ్ళీ తిరిగి అనివార్య కారణాల వల్ల మళ్ళీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇది మూడోసారి ఈ రోజు మరి థియేటర్ కి ఎంతో చరిత్ర ఉంది అంటే ముందు చెప్పినట్టు ఎన్నో సినిమాలు డాన్ 575 ఆల్మోస్ట్ 525 డేస్ డాన్ సినిమా ఇక్కడ ఆడింది అలాగే ఎన్నో సినిమాలు నా సినిమాలు ఇక్కడ నా సినిమాలు కూడా ఒక మంగమ్మ గారి మనవడు కానివ్వండి లేకపోతే ముద్దుల మావయ్య కానివ్వండి లేకపోతే ముద్దుల కృష్ణయ్య కానివ్వండి ముద్దుల మేనల్లుడు అరుజేమ గారి అల్లుడు అన్ని ముద్దుల కృష్ణయ్య అన్నీ కూడా భయంకరంగా భీభత్సంగా నడిచింది ఈ థియేటర్లో అటువంటి ఆయన పెట్టిన ముహూర్తం అప్పుడు ఇంకోటి గుర్తు వస్తుంది అంటే నాకు సెంటిమెంటల్ ఏంటంటే నా అబ్బాయి మోక్షజ్ఞ తారక రామ తేజ కూడా నాన్నగారు ఇక్కడ ఈ థియేటర్లోనే ఆయన పేరు పెట్టడం నామకరణం చేయడం జరిగింది నా బాబు మళ్ళీ ఈరోజు ఏషియన్ ఫిలిమ్స్ మా సునీల్ నారాయణ గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు నారాయణ గారు నారాయణ దాస్ గారు ఈ మధ్యనే ఆయన పాప వైక్యం ఇవ్వడం జరిగింది ఆయనకి నాన్నగారికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి అటువంటిది మరి వాళ్ళ అబ్బాయి వాళ్ళ సునీల్ నారాయణ గారు ఆ యొక్క పరంపరను భరత్ వాళ్ళు ఇంకో అబ్బాయి భరత్ నారాయణ వాళ్ళ పరంపరను ముందుకు తీసుకొస్తున్నారు ఎంతో విజయవంతంగా సో ఇదంతా ఎంతో కుటుంబ సభ్యులం ఇవాళ రోజు ఇవాళ వాళ్ళు థియేటర్ను కూడా వారి యొక్క పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఈ యొక్క అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సో మరొకసారి అన్నయ్య నందమూరి మోహన్ కృష్ణ ఆయన నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ మళ్ళీ పాత రోజులు జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు ఆ కాలేజ్ రోజుల్లో ఈ థియేటర్ ముందు నుంచి ఇదే మా దారి స్టూడియోకి బైక్ వేసుకుని ఇంటే వెళ్ళేవాళ్ళం రామకృష్ణ సినీ స్టూడియో అక్కడ ఉండేది హుషారాబాద్ విఎస్టీ క్రాస్ రోడ్స్ చాలా సంతోషం ఉంది ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సినిమాలకి రారు ఇది అది అని ఉంది ఒకసారి నారాయణ గారు మంచి మాట చెప్పారు సునీల్ నారాయణ గారు ఏంటంటే అందరికి అందుబాటు రేట్లు అన్నారు అది చాలా ఆరోగ్యకరమైంది ఇండస్ట్రీకి ఎన్నో మంచి సినిమాలు కూడా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఏది ప్రజా ఎంతమంది ఎంతవరకు ఎన్నిసార్లు థియేటర్కి వచ్చి చూస్తారు సినిమా అన్నది ఒక ప్రశ్న ఎందుకంటే ఒక కాంపిటీషన్ ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా నిర్మాతలు కూడా బాగా ఆలోచించి మంచి సినిమాలు తీయాలి ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాలన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక మనిషి ఎంచుకున్నాడు ఒక సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో మరి సినిమా ఎలా ఉండాలి ఎలా ప్రజల్ని మనం థియేటర్కి తీసుకురాగలుగుతాం అన్నది ఇండస్ట్రీలోని అందరూ కలిసి ఒకళ్ళని పరిమితం చేయను అదేదో నిర్మాతను దర్శకుడను కాదు హీరోను కాదు ప్రతి ఒక్కరు కూడా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి తప్పకుండా మనం ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్కి వస్తారు మన ప్రేక్షకులు ఆ థియేటర్లో పొందే ఆనందం అది వేరు తప్పకుండా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది ఎటువంటి ఈ యొక్క ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళకి ఎటువంటి అనుమానం ఒక్కర్లేదు డెఫినెట్గా చాలా బాగుంటుంది మంచి సినిమాలు ఒక ప్రత్యేకత మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి సినిమాలు తీయడం వల్ల చూస్తున్నాం మనం మన సినిమాలని డబ్బింగ్ చేయడము లేకపోతే మన సినిమాలని రీమేక్లు చేయడము ఇతర భాషల్లోకి సో ఇవాళ మనం పాన్ ఇండియా లెవెల్లోకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగింది అంతా కళమ్మ తల్లి ఆశీస్సులు నాన్నగారి ఆశీస్సులు సో ఇలాగే ఈ ఇండస్ట్రీ అందరూ అంటే నిర్మాతలు అయితేనేమి నటీనటులు అయితేనేమి సాంకేతిక నిపుణులు అయితేనేమి లేకపోతే పంపిణీదారులు అయితేనేమి ఎగ్జిబిటర్స్ అయితేనేమి అందరూ కూడా ముడుపులు ఆరు కాయలాగే ఈ చలనచిత్ర పరిశ్రమ
వర్దిల్లాలని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చదువుకుంటున్నాను. జై బాలయ్య.